వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి షో దట్ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ జెడ్, మనకి జెడ్ అనే సెట్ ఇచ్చాడు, ఫార్మ్స్ అండ్ ఏబీలియన్ గ్రూప్ విత్ రెఫరెన్స్ టు ద బైనరీ ఆపరేషన్ స్టార్ ఇచ్చాడు, ఒక కండిషన్ ఇచ్చాడు. సో బైనరీ ఆపరేషన్ ఈ కండిషన్ ఇచ్చి ఇంటిజర్ సెట్ ఏబీలియన్ గ్రూప్ అని చూపించమని చెప్పాడు. సో దీనికి సొల్యూషన్ వచ్చేసరికి లెట్ ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకుంటాం, 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఎందుకంటే అసోసియేటివ్ లా దగ్గర మనకి 3 ఎలిమెంట్స్ అవసరం అవుతాయి. సో ఫస్ట్ తీసుకుంటాం అవి, లెట్ ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకుంటాం, స్టార్ బి బైనరీ ఆపరేషన్ విత్ కండిషన్ మనకి ఇచ్చిన కండిషన్ తీసుకుంటాం. ఏబీలియన్ గ్రూప్ అంటే ఏంటి, 5 లాస్ను ఒబే చేయాలి. ఫస్ట్ లా వచ్చేసరికి క్లోజర్ లా, క్లోజర్ లాలో మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం, 2 ఎలిమెంట్స్, అసోసియేటివ్ లాలో 3 ఎలిమెంట్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీలో సింగిల్ ఎలిమెంట్, ఇన్వర్స్ లాలో సింగిల్ ఎలిమెంట్, ఏబీలియన్ లాలో 2 ఎలిమెంట్స్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, క్లోజర్ లా వచ్చేసరికి 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం, లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు జెడ్, 2 ఎలిమెంట్స్, ఏ కమ బి అనే ఎలిమెంట్స్ తీసుకుని బిలాంగ్స్ టు మనకి ఇచ్చిన గ్రూప్ని రాసుకుంటాం, జెడ్ అనే గ్రూప్ బిలాంగ్స్ టు జెడ్. క్లోజర్ లా అంటే ఏం లేదు, వాడు ఇచ్చిన కండిషన్ని రాస్తాం డైరెక్ట్గా, ఏ స్టార్ బి ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2 బిలాంగ్స్ టు జెడ్ అని రాసి స్టేట్మెంట్ రాసేస్తాం అంతే. జెడ్ అనే గ్రూప్ సాటిస్ఫైడ్ క్లోజర్ లా విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేషన్. సో ఈ విధంగా రాస్తాం, క్లోజర్ లా అంటే క్వశ్చన్లో ఏమి ఇస్తారో అదే రాస్తాము. సో నెక్స్ట్ లా వచ్చేసరికి అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా కండిషన్ మనకు తెలుసు, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఏం లేదు, ఇంటూ ప్లస్లో ఈ స్టార్ని పెడతాం అంతే. 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు జెడ్, ఇంటూ ప్లస్లో స్టార్ పెడతాం, ఏ స్టార్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి ఇంటూ సి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే సో ఇలా అనేది ఉపయోగ అవుతుంది. ఫస్ట్ ఎలా హెచ్ఎస్ ఈ వాల్యూని తీసుకుందాం, ఏ స్టార్ బి స్టార్ సి. సో ఏ స్టార్ బి స్టార్ సి, మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2 అన్నాడు. అదే బి స్టార్ సి అంటే బి ప్లస్ సి ప్లస్ 2 అంతే. ఆ వాల్యూని రాసాం ఇక్కడ. సో ఈ వాల్యూ మొత్తాన్ని ఏ అనుకుందాం, ఈ వాల్యూ మొత్తాన్ని బి అనుకుందాం. బి అంటే ఈ వాల్యూ మొత్తము అని అర్థం. సేమ్ మళ్ళీ ఏ రూపంలో ఉంది, ఏ స్టార్ బి రూపంలో ఉంది, ఏ స్టార్ బి. సో ఏ ప్లస్ బి, ఈ వాల్యూ మొత్తం బి అవుతుంది. ఏ ప్లస్ బి అంటే ఈ వాల్యూ మొత్తం ప్లస్ 2. మన కండిషన్ ఏంటి, ఏ స్టార్ బి ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ 2. సో ఏ స్టార్ బి, ఈ వాల్యూ మొత్తాన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి అంటే మొత్తం వాల్యూ ప్లస్ 2. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇది వచ్చింది. సో రైట్ సైడ్ వాల్యూ చూద్దాం, ఏ స్టార్ బి స్టార్ సి. సో ఏ స్టార్ బి అంటే మనకు తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ 2 స్టార్ సి. సో ఈ వాల్యూ మొత్తాన్ని ఏ అనుకుందాం, ఈ వాల్యూని బి అనుకుందాం. ఈ వాల్యూ మొత్తాన్ని ఏ అనుకుందాం, ఈ వాల్యూని బి అనుకుందాం. సో ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 అదే రాసం. ఏ అంటే వాల్యూ మొత్తం, ప్లస్ బి అంటే సి ప్లస్ 2. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 4. సో ఈ వాల్యూ ఈక్వల్గా ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. జెడ్ అనే గ్రూప్ సాటిస్ఫైడ్ అసోసియేటివ్ లా అండర్ బైనరీ ఆపరేషన్ రాస్తాం. స్టేట్మెంట్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే గ్రూప్ రాయాలి, ఏ లాను సాటిస్ఫై చేస్తుంది ఆ లా రాయాలి, ఇచ్చిన బైనరీ ఆపరేషన్ రాయాలి. సో థర్డ్ లా వచ్చేసరికి ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లాలో సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటాం, సింగిల్ ఎలిమెంట్. సో ఫర్ ఏ బిలాంగ్స్ టు జెడ్ మనకి ఐడెంటిటీ లా కండిషన్ తెలుసు, ఏ స్టార్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. సో ఏం లేదు, ఈ సర్కిల్ ప్లేస్లో స్టార్ పెడతాం. మనకి ఇచ్చిన బైనరీ ఆపరేషన్ ఏమిస్తే ఆ బైనరీ ఆపరేషన్ అప్లై చేస్తాం అంతే. సో ఫస్ట్ ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుందాం. సో మనకి తెలుసు కండిషన్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2 అని. జస్ట్ ఇక్కడ ఏ స్టార్ ఈ అన్నాడు, ఏ స్టార్ ఈ అంటే ఏంటి, ఏ ప్లస్ ఈ ప్లస్ 2 ఈ వాల్యూని రాస్తాం. బి ప్లస్లో ఈ వస్తుంది అంతే, ఏ ప్లస్ ఈ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏకి ఏ క్యాన్సిల్ అయిపోతే ఈ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, ఈ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 రైట్ సైడ్ మైనస్ 2 అవుతుంది. సో మనకు వచ్చిన ఈ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ స్టార్ ఈ తీసుకుంటాం అంటే ఏంటి, ఏ ప్లస్ ఈ ప్లస్ 2. సో ఏ ఈ అంటే మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే ఏ వస్తుంది. సో ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూని తీసుకుందాం, ఈ స్టార్ ఏ ఈ ప్లస్ ఏ ప్లస్ 2. ఏం లేదు, ఏ స్టార్ ఈని రివర్స్లో రాస్తాం, ఈ ప్లస్ ఏ ప్లస్ 2. సో ఈ వాల్యూ మనకు తెలుసు మైనస్ 2 ప్లస్ ఏ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే ఏ వస్తుంది. సో ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, అదే కదా మన కండిషన్. సో ప్రూవ్ చేసాం, దేర్ఫోర్ జెడ్ అనే గ్రూప్ సాటిస్ఫైడ్ ఐడెంటిటీ లా విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేషన్. సో ఫోర్త్ లా వచ్చేసరికి ఇన్వర్స్ లా. ఫర్ ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్, దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జెడ్, ఇది కండిషన్. ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జెడ్,
ఏ యొక్క ఇన్వర్స్ బి అవుతుంది. సో మన కండిషన్ తెలుసు, ఏ స్టార్ సారీ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అని ఇక సర్కిల్ ప్లేస్లో స్టార్ పెడతాం అంతే. సో ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనకి బి వాల్యూని కట్టాలి, మనం ఫస్ట్ మనకి బి వాల్యూ తెలియదు కదా, బి వాల్యూని కట్టాలి. సో ఫస్ట్ ఈ కండిషన్ తీసుకుందాం, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అని తీసుకుంటాం. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ టూ, ఈ వాల్యూ మనకు తెలుసు మైనస్ టూ, మనకి ఈ వాల్యూ తెలుసు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ, ప్లస్ టూ అనేది రైట్ సైడ్ మైనస్ టూ అవుతుంది. సో మైనస్ టూ అంటే మైనస్ ఫోర్ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్. మనకు దేని వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి. సో బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఏ అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ మైనస్ ఏ. మనకు వచ్చిన ఈ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ మైనస్ ఏ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఏ స్టార్ బి తీసుకుందాం ఫస్ట్, ఏ స్టార్ బి తీసుకుని ఈ అని ప్రూవ్ చేయాలి మనం. ఏ స్టార్ బి అంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ టూ అని, ఏ ప్లస్లో ఏ రాస్తాం, బి అంటే ఏంటి మైనస్ ఫోర్ మైనస్ ఏ ప్లస్ టూ, బి ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఏకి మైనస్ ఏ క్యాన్సిల్, మైనస్ ఫోర్ ప్లస్ టూ అంటే మైనస్ టూ, మైనస్ టూ దేనికి ఈక్వల్ ఈకి ఈక్వల్. సో అదే రాస్తాం మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో మనకి ఏ స్టార్ బి ఈజ్ కూడా ఈ అని ప్రూవ్ చేస్తాం. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా తీసుకుందాం, రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి బి స్టార్ ఏ. సో బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ప్లస్ టూ, బి వాల్యూ ఎంత మైనస్ ఫోర్ మైనస్ ఏ ప్లస్ ఏ ప్లస్ టూ, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మైనస్ ఫోర్ ప్లస్ టూ అంటే మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ మై ఈ అయింది, బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది, అదే కదా కండిషన్. సో కండిషన్ సాటిస్ఫై చేసింది. దేర్ఫోర్ జడ్జ్ అన్ గ్రూప్ సాటిస్ఫైడ్స్ ఇన్వర్స్ లా విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేషన్. సో లాస్ట్లో వచ్చేసరికి కాంపిటేటివ్ లా లేదా ఏబిలియన్ లా, ఎన్ని తీసుకోవాలి, టూ ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి. ఫర్ ఏ కమా బి బిలాంగ్స్ టు జడ్ అని తీసుకుంటాం, మన కండిషన్ తెలుసు ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ బి సర్కిల్ ఏ, సర్కిల్ ప్లేస్లో స్టార్ తీసుకుంటాం ఇక్కడ అంతే. సో ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ. సో ఫస్ట్ ఏ స్టార్ బిని తీసుకుందాం, ఎల్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి. సో ఏ స్టార్ బి అంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ టూ అని. సో కామ్యుటేటర్ లా ప్రకారం ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటే. సో ఏ ప్లస్ బి ప్లస్లో బి ప్లస్ ఏ అని తీసుకుంటాం, బి ప్లస్ ఏ ప్లస్ టూ, బి ప్లస్ ఏ ప్లస్ టూ అంటే ఏంటి బి స్టార్ ఏ అని అర్థం. ఏ స్టార్ బిని తీసుకుని బి స్టార్ ఏని మనం ప్రూవ్ చేస్తాం, బి స్టార్ ఏ అంటే ఏంటి బి ప్లస్ ఏ ప్లస్ టూ. సో ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, దేర్ఫోర్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ. సో మనకి ఇచ్చిన కండిషన్ కూడా మనం ప్రూవ్ చేస్తాం. దేర్ఫోర్ జడ్ అనే గ్రూప్ సాటిస్ఫైడ్ ఏబిలియన్ లా విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేషన్ రాస్తాం. దేర్ఫోర్ మనకి ఇచ్చిన గ్రూప్ ఏంటి జడ్ అనే గ్రూప్, మనకి ఇచ్చిన బైనరీ ఆపరేషన్ స్టార్, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ రూపంలో రాస్తాం బ్రాకెట్లు పెట్టి, జెడ్ కామా స్టార్ ఈజ్ అన్ ఏబిలియన్ గ్రూప్. ఇదే కదా ప్రూవ్ చేయమని. సో ప్రూవ్ చేస్తాం. ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.